ఐఎమ్ డాక్టర్ లతా పోతుగంటి, కన్సల్టెంట్ అట్ మెడిస్టర్ హాస్పిటల్, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, అసలు ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎవరికి చేస్తాం, ఎవరికి ఐవీఎఫ్ చేస్తాము, ఎవరికి ఐయుఐ చేస్తాం, డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఏ ఏజ్ వరకు మనం ఈ ఏఆర్టీ అంటే ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ఏ ఏజ్ వరకు చేయొచ్చు, ఎలాంటి ప్రభావం బాడీ పైన చూపిస్తుంది, ఎన్నిసార్లు మనం ట్రై చేయొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఐయుఐ అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఏంటంటే, ఇది ఎటువంటి కేసెస్కి చేస్తాము అని అంటే, నార్మల్ కన్సెప్షన్ కోసం ట్రై చేసి అవ్వకుండా ఉండి ప్రాపర్ రీజన్ ఏది మనకు ఐడెంటిఫై అవ్వట్లేదు, గర్భసంచి బాగానే ఉంది, గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫీమేల్ పేషెంట్కి ఇంకా అదర్ కండిషన్స్ ఏం లేవు, మేల్ కూడా అదర్ కండిషన్స్ ఏం లేవు, న్యాచురల్ ప్రాసెస్ లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్రాసెస్ ద్వారా మనం 2 సైకిల్స్ కానీ 3 సైకిల్స్ కానీ ట్రై చేసాము కానీ కన్సీవ్ అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్స్లో సమ్టైమ్స్ మనం ఐయుఐకి ఆప్ట్ చేస్తాం. అదే కాకుండా ఇంకా మేల్స్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే స్పెర్మ్ కౌంట్ సరిగ్గా ఉండకపోవటం కానీ లేదంటే పస్సల్స్ ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ఐయుఐ ఆప్ట్ చేస్తాము. అసలు ఇదే కాకుండా ఇంకా ఫీమేల్ పేషెంట్స్కి ఏంటంటే ఇంకొక కండిషన్ ఉండొచ్చు, దీనికి మనం టెస్టింగ్ అనేది ఏముండదు బట్ ఇట్ ఇస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా, స్పర్మ్స్కి యాంటీబాడీస్ ఉంటాయి కొంతమంది ఫీమేల్స్లో. అంటే మనకి ఇప్పుడు బయట నుంచి వైరస్ వస్తే మన బాడీ ఎలా అయితే కిల్ చేస్తుందో అలా ఆ మెకానిజం లాగా కొంతమంది ఫీమేల్స్లో స్పర్మ్ ఎంటర్ అయినప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి స్పర్మ్స్ని కిల్ చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు, ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా. సో దీనికి కూడా మనం ఐయుఐ అనేది ఆప్ట్ చేస్తాం. ఐయుఐ అంటే ఏంటి, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఐయుఐ అంటే మనం నార్మల్గానే సైకిల్స్ అంతా ఆఫ్టర్ డే 2 ఆఫ్ సైకిల్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన సెకండ్ డే నుంచి పేషెంట్కి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ రిలీజింగ్ మెడికేషన్స్ అంటాం, ఈ కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి మెడికేషన్స్ ఇచ్చి ఎగ్ రిలీజింగ్ స్టేజ్ వరకు తీసుకొస్తాం. నెసెసరీ అయితే మనం 9th డే కానీ 11th డే కానీ నెసెసరీ ఇంజెక్షన్స్ ఇచ్చి గుడ్ స్టేజ్ ఆఫ్ ఎగ్ రిలీజింగ్ స్టేజ్ లాంటిది తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా మనం మెడికేషన్ ఇస్తాం. ఆ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్ రిలీజింగ్ అయ్యే టైంలో స్పెర్మ్ కౌంట్, హస్బెండ్ యొక్క స్పెర్మ్ ముందే కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఫిల్ట్రేట్ చేసి ల్యాబ్లో ప్రాసెస్ చేసి ఉంచుతాం. ప్రాసెస్లో ఏం చేస్తామంటే, జస్ట్ అన్వాంటెడ్ సెల్స్ ఏమైనా ఉన్నా, బ్యాడ్ స్పెర్మ్స్ ఉన్నా, మోటిలిటీ లేన్ స్పెర్మ్స్ ఉన్నా, పస్ సెల్స్ ఉన్నా, ఇవన్నీ క్లియర్ చేసి సర్టన్ ఎంఎల్ ఆఫ్ పర్ఫెక్ట్ స్పర్మ్స్ అనేది ప్రిపేర్ చేసి ఉంచుతాం. సో ఇక్కడ మనం ఫీమేల్ పేషెంట్కి ఎగ్ రిలీజింగ్ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఎగ్ రిలీజింగ్ అయ్యే స్టేజ్లో మనం ఆర్టిఫిషియల్గా అంటే లైక్ బయట నుంచి స్పెర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం, గర్భసంచి లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. ఒకవేళ యాంటీబాడీస్ ఉన్నా కూడా సర్విక్స్ దగ్గర ఉంటాయి యాంటీబాడీస్ కాబట్టి ఈ సర్విక్స్ని బైపాస్ చేసి లోపల గర్భసంచి లోపలికి మనం స్పెర్మ్ని పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు స్పెర్మ్ ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్ ట్యూబ్లోకి వచ్చి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళకి నార్మల్ ప్రాసెస్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. సో ఆ బయట స్పెర్మ్ హస్బెండ్ యొక్క స్పెర్మ్ని బయట మనం ప్రాసెస్ చేసి త్రూ అన్ ఇంజెక్షన్ మనం ఇంజెక్ట్ చేయడాన్ని ఐయుఐ అని అంటాం. ఇందులో ఎగ్ రిలీజింగ్ విల్ బీ అ న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ఫీమేల్. ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఐవీఎఫ్ ఎవరికి చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు చేస్తాము, ఏ ఏజ్లో చేస్తాము, ఐవీఎఫ్ ఏంటి, ఐయుఐకి ఐవీఎఫ్కి తేడా ఏంటంటే, ఇక్కడ ఎగ్ రిలీజింగ్ని ఎగ్ రిలీజ్ అయిన టయానికి ఈవెన్ ఫీమేల్ పేషెంట్ నుంచి కూడా ఎగ్ మనం బయటికి తీస్తాం. బయటికి తీసి ల్యాబొరేటరీలో ఎగ్ని ప్యూరిఫై అయిన స్పర్మ్స్ని ఎంబ్రియో ఫామ్ అయ్యేలాగా చేసి పర్ఫెక్ట్గా ఫామ్ అయిన 4-5 ఎంబ్రియోస్ పర్ఫెక్ట్గా ఫామ్ అయిన ఎంబ్రియోస్లో దానికి కూడా ఇప్పుడు మనకి ప్రీజెనెటిక్ అనాలిసిస్ అని వచ్చేసింది, అంటే ప్రీనేటల్ డయాగ్నోసిస్ అని వచ్చింది. ఆ ఎంబ్రియోస్లో కూడా ఏవైనా లోపాలు ఉన్నాయా అని గర్భసంచిలోకి ఆ ఎంబ్రియోని పంపించడానికి ముందే టెస్టింగ్ చేస్తారు. సచ్ అడ్వాన్స్డ్ ఏఆర్టీ టెక్నిక్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. అట్లా టెస్ట్ చేసేసి హెల్దీగా ఉన్న ఎంబ్రియోస్ని మాత్రమే గర్భాన్ని ప్రిపేర్ చేసి పెట్టించుతాం. గర్భాన్ని అంటే పిండాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ, లేయర్ థిక్నెస్ కానీ బ్లడ్ ఫ్లో కానీ ప్రిపేర్ చేసి ఉంచి గర్భంలోకి ఎంబ్రియోస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు కన్సీవింగ్ దాన్ని బట్టి మనం మానిటర్ చేసుకుంటుంటాం. అసలు ఈ ప్రాసెస్ ఎవరికి చేస్తాం, ఎందుకు చేస్తాం?
ఐవీఎఫ్ అనేది డిపెండ్స్ అపాన్ ఫీమేల్ కండిషన్. అంటే మనం నార్మల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రై చేసాము, ఫెయిల్ అయిపోయింది, ఐయుఐ ట్రై చేసాము, ఫెయిల్ అయిపోయింది, ఎగ్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి, ఎగ్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి. ఫీమేల్స్కి ఏంటంటే మనకు లిమిటెడ్ ఎగ్స్ ఉంటాయి. వీళ్ళు మేల్స్ లాగా అన్లిమిటెడ్ స్పర్మ్స్ కాకుండా ఫీమేల్స్కి లిమిటెడ్ ఎగ్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది. న్యాచురల్గా ట్రయల్ ఇవ్వడానికి కానీ, ఐయుఐ ట్రయల్ ఇవ్వడానికి కానీ ఫిట్ అవ్వట్లేదు, లేదంటే ప్రొలాంగ్డ్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తూనే వస్తున్నారు అన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఐవీఎఫ్ ఇస్తాం. ఐవీఎఫ్ ఇచ్చేది ఏజ్ వైజ్ అనేది ఏమి ఉండదు. యూజువల్గా ఏంటంటే 35 ఇయర్స్ లోపు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 35 to 40 ఇయర్స్ ఏంటంటే రిజల్ట్స్ బాగుంటాయి బట్ కంపారిటివ్లీ రెస్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మెటర్నల్గా అంటే మా ఫీమేల్ బాడీలో చేంజెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఎగ్ రిలీజింగ్ కెపాసిటీ కానీ, హార్మోన్స్ కానీ, ఇవన్నీ మనకు చేంజెస్ వస్తూనే ఉంటాయి. సో 40 లోపు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఆఫ్టర్ 40 డిఫికల్టీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎగ్ కంప్లీట్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పూర్తిగా తగ్గిపోయి వీళ్ళకి ఐవీఎఫ్స్ అనేవి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో ఎన్ని సైకిల్స్ తీసుకోవాలి, ఎన్ని సైకిల్స్కి మనం కన్సీవ్ అవుతాం, దాని గురించి మాట్లాడితే ఎన్ని సైకిల్స్ అనేవి ఒక పేషెంట్కి స్పెసిఫిక్ అనేది ఏమి ఉండదండి. మనం ప్రాసెస్గా ప్రాపర్గా చేయించుకొని మనం మెయిన్గా స్ట్రెస్ ఫ్రీగా చేయించుకోవాలి. అంటే స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ 40% ఆఫ్ కేసెస్. కాబట్టి నాకు ఇప్పుడు ఐయుఐ అవుతుంది, నేను కన్సీవ్ అవుతానో లేదో, నేను ఐవీఎఫ్ చేయించుకుంటున్నాను, నాకు కన్సీవ్ అవుతానో లేదో, అలాంటి డౌట్స్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ మైండ్తో ప్రాపర్గా చేయించుకుంటే 1 or 2 సైకిల్స్లోనే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెరీ రేర్ కేసెస్కి మెడికల్ కండిషన్స్, అదర్ కండిషన్స్ ఉండడం వల్ల రిపీటెడ్గా చేయాల్సిన అవసరం పడుతుంది తప్ప, సాధారణంగా చాలా వరకు కూడా 1 or 2 సైకిల్స్లోనే వీళ్ళు కన్సీవ్ అయిపోతూ ఉంటారు. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ కూడా నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఏజ్లో చేయించుకుంటే తక్కువ సైకిల్స్లో అయిపోతుంది. ఎక్కువ ఏజ్లో చేయించుకుంటే నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏదైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.